మండలంలో జీవో నంబర్ 3 పై మన్యంలో జీవో నంబర్ 3 సాధన కమిటీ సిపిఎం సిపిఐలు పలు సంఘాల నాయకులు మండల కేంద్రంలో బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే పలు వాహన రాకపోకలు జరగకుండా ప్రధాన రోడ్లపై అడ్డంగా వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రధాన రోడ్లపై కనీస కూరగాయలు వ్యాపారాలు కూడా జరగకుండా కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డంగా వాహనాలను నిలిపివేశారు. జీవో నంబర్ 3 బంద్కు మండల వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దుకాణాలను తెరవలేదు. ప్రధాన రోడ్డుపై జీవో నంబర్ సాధన కమిటీ అరకు చైర్మన్ సివేరి బాలకృష్ణ ఏపీ లోకల్ టీవీతో మాట్లాడారు. జీవో నంబర్ 3 మన్యానికి గుండె వంటిది, అలాంటి గుండెను సుప్రీంకోర్టు తీర్పుతో గిరిజనుల గుండె పగిలిందని, జీవో నంబర్ 3 పై ప్రతి ఒక్కరూ పోరాడాలని, ఇప్పుడు పోరాడకపోతే మన తర్వాత తరం వారు భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కొంటారని, ఇప్పుడు మనం పోరాడకపోతే మన రిజర్వేషన్ లో ఉన్నా లేకున్నా ఒకటేనని, జీవో నంబర్ 3 పై మన్యం ప్రజాప్రతినిధులు పోరాడాలని, కనీసం వారికి చలనం లేదన్నారు. నా పేరు సివేరి బాలకృష్ణ, జీవో నంబర్ సాధన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు మరి రెండు రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతంలో అన్నింటిలో కలిపి కూడాను మేము మన్యం బంధుకు పిలుపునిచ్చాం. ఎందుకు మన్యం బంధుకు పిలుపునిచ్చామంటే, ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన నిరుద్యోగులకు అలాగే గిరిజన ఉద్యోగులందరికీ కూడాను గుండెకాయ లాంటి ఈ జీవో నెంబర్ 3 అయితే ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 3ని గౌరవనీయ సుప్రీంకోర్టు వారు గత నెలలో రద్దు చేశారు. ఇది రద్దు చేయడం వల్ల ఈరోజు మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత చాలామంది నిరాశకు నిస్పృహలోనయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోను అలాగే ఇంకా చాలా డిపార్ట్మెంట్లో కూడాను ఈ జీవో నెంబర్ 3 వల్ల 100% ఉద్యోగాలు మాకే వచ్చే పరిస్థితి. మరి ఈరోజు మీరు ఈ జీవో నెంబర్ 3ని రద్దు చేయడం వల్ల ఈ ఉద్యోగాలన్నీ కూడాను మేము కోల్పోయే పరిస్థితి. ఇప్పుడిప్పుడే మా గిరిజన ప్రాంతంలో ఉద్యోగులు అలాగే ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందుతూ అడుగులు ముందుకేస్తున్న పరిస్థితిలో మరి మీరు ఈరోజు ఈ జీవో నెంబర్ 3ని క్యాన్సిల్ చేయడం వల్ల మా అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయి మళ్ళీ మేము ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మాకుంది. కాబట్టి మేము గవర్నమెంట్కి ఏ డిమాండ్ చేస్తున్నామంటే, మీరు గవర్నమెంట్ తరఫున ముందుగా రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో సరైన న్యాయ సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని మా గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి గవర్నర్ గారి చేత వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్స్ కానీ ఏదైతే జరుగుతున్న ఇప్పుడు మాకు ప్రమోషన్స్లో కానీ యథావిధిగా ఇంతకుముందు జీవో 3 ప్రకారంగా మాకైతే ఎలాగైతే అవకాశాలు వచ్చిందో అదే అవకాశాలు కల్పించమని మేము చెప్తున్నాం. అలాగే